హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ఫిలిం స్టూడియో. ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పేది కూడా నమ్మలేని నిజం, కానీ పచ్చి నిజం. అమెరికా పుటియాలో 1945-1947 మధ్య జరిగింది. చికెన్ అమ్మే లాయర్డ్ రోజులాగే చికెన్ అమ్ముదామని తన వద్ద ఉన్న కోళ్లలో కొన్ని కోళ్ల తలలను నరికాడు. కానీ అందులో ఒక కోడి చనిపోలేదు. 5 నిమిషాలు చూసినా, అరగంట చూసినా, గంట చూసినా ఆ కోడి చావలేదు. అంతేకాదు, కోడి లేచి తిరగడం ప్రారంభించింది. రక్తం కారడం కూడా ఆగిపోయింది. అది చూసిన లాయర్డ్, అతని భార్య ఇద్దరు షాక్ తిన్నారు. సర్లే అని ఆ కోడిని అక్కడున్న ఒక బాక్స్లో వేశాడు లాయర్డ్. ఆ తర్వాత రోజు కూడా ఆ కోడి బ్రతికే ఉంది. ఆ వార్త ఆ నోట ఈ నోట అందరికీ చేరింది. అందరూ ఆ కోడిని చూద్దామని అక్కడికి వచ్చారు. లాయర్డ్ ఆ కోడికి మైక్ అని పేరు పెట్టాడు. హెడ్లెస్ చికెన్ మైక్ పేరుతో విపరీతంగా పాపులర్ అయింది ఆ కోడి. లాయర్డ్కి ఓ ఆలోచన వచ్చింది. రోజు మార్కెట్కి వెళ్ళి నా దగ్గర తలలేని కోడి ఉందని పందెం కట్టేవాడు. ఎవ్వరూ ఈ విషయం నమ్మేవారు కాదు. అందరూ పందెం కాసేవారు. అందరూ మైక్ను చూసి ఆశ్చర్యపోయేవారు. అలా వచ్చిన డబ్బులతో తన ఇంటి అవసరాలు తీర్చుకునేవాడు. మైక్ను చూడడానికి టికెట్ కూడా పెట్టేవాడు. అయినా కూడా చాలామంది టికెట్ కొని మరీ మైక్ను చూసేవారు. అలా లాయర్డ్ అప్పట్లోనే లక్షలు సంపాదించేవాడు. ఇంతకీ మైక్ ఎలా బతికిందో తెలుసా? మైక్ తల నరికినప్పుడు దాదాపు 80% బ్రెయిన్ కట్ అవ్వలేదు. కోడిని బాడీ ఫంక్షన్లన్నీ మెదడు నుంచే ఆపరేట్ అవుతాయి. ఆ మెదడు సేఫ్ కనుక పైగా రక్తం ఎక్కువగా పోలేదు. లాయర్డ్ మైక్కి డ్రోఫర్ ద్వారా ఫీడింగ్ ఇచ్చేవాడు. మైక్ ఎంత పాపులర్ అయిందంటే ప్రపంచమంతా ఒక సెన్సేషన్ అయింది. అన్ని పేపర్లు, అన్ని టీవీల్లో మైక్ సందడి చేసింది. అలా 18 నెలలు బ్రతికి, అంటే 1947 మార్చిలో మైక్ చనిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.